Raja Orthopedic and Joint Replacement Center. Ma Hospital Nandu, Emukalu, Kilenopulu, Venumuka, Samandita Vyadulaku, Adanika Padetalo, Meridian Vaidyam Andichaku, Yervi Nalukantalu, Miku Andupatalu, Dr. GVS Nagaraja, MS Artho, Manipal Trauma and Joint Replacement Surgeon, Pradin Chandi, Raja Orthopedic and Joint Replacement Center, College Road, Super Aido Cherudagira, Bopaya Agraharam, Children Municipal Park, Venuka, Amalapura. ఇక్కడ మండలం ముసలపల్లి గ్రామంలో ఒక మైనర్ యువతి ఉన్నారు. ఆ మైనర్ యువతిని అవిడి గ్రామానికి చెందిన చప్పిడివారిపల్లి గ్రామానికి చెందిన చప్పిడి అర్జున్రావు అలియాస్ అర్జున్, ఇతను 32 సంవత్సరాలు, లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయికి బంధువు అవుతాడు, ఇతను బావవారసు అవుతాడు. అయితే ఇతను ఏం చేసేవాడంటే ఆ బంధువులు ఇంటికని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఈ అమ్మాయితో మాట్లాడటం, అలా చేసిన తర్వాత ప్రేమించుకొని వేధించడం, అమ్మాయి ఒప్పుకోసరికి అమ్మాయిని కొట్టడం, ఆ తర్వాత అమ్మాయి ఫేస్ను ఫోటో మార్క్ చేసేసి వేరే ఫోటో పెట్టి అమ్మాయికి వీడియో కాల్స్ పెట్టి అమ్మాయిని ప్రేమించకపోతే ఈ ఫొటోస్ అన్నీ కూడా బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటి చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టి చేయడం జరిగింది. దాని మీద 1వ తేదీన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి గతంలో కూడా ఇతని మీద క్రైమ్ నెంబర్ 108 అని చెప్పేసి కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఉంది, SCST కేసు. తర్వాత 376 రేప్ కేసు కూడా గతంలో ముద్దాయి మీద ఉండటం ఉంది. దాని మీద గతంలో ముద్దాయి కూడా 45 రోజులు రిమాండ్లో ఉన్నాడు ఆ కేసులో. అది ఆ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయినే ఈ రేప్ అటెంప్ట్ చేయడం కూడా మైనర్ అమ్మాయినే చేయడం ఆ గతంలో కూడా. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయి అవడంతో ఇప్పుడు ఇలాంటి ఆకతాయిల మీద మా అమలాపురం డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సిఏ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలాంటి రౌడీ యాక్టివిటీ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ చేసే వాళ్ళని మాత్రం ఉపేక్షించాం. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటే చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలు తీసుకుంటాం. అలాగే ఇతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.